సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు హార్ట్ అటాక్ తో మరణించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నాగార్జున సమంత ఇంటికి చేరుకున్నట్టుగా సమాచారం. సమంత మరి తన కుటుంబానికి కోడలిగా నిలవలేకపోయింది, కానీ నాకు కూతురుతో సమానం అంటూ నాగ చైతన్యతో విడిపోయిన సందర్భంలో చెప్పారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు నాగార్జున కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ సమంత విషయంలో రియాక్ట్ అయింది లేదు. ఇటీవల వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వేరే ఎవరో మాట్లాడితే మాత్రం మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. కానీ ఇప్పుడు సమంత అత్యంత విషాదకరమైన పరిస్థితిలో ఉంది. మరి దీంతో సమంతకి అభిమానులు సెలబ్రిటీలు సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని కామెంట్ చేస్తుండగా, ఇప్పుడు సమంత తండ్రికి నివాళి అందించడానికి నాగార్జున సమంత ఇంటికి వెళ్తున్నట్టుగా సమాచారం. నాగార్జున అక్కడికి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్లిన తర్వాత సమంత పేరు ప్రతిష్టలు పెరిగాయి, అలాగే అక్కినేని కుటుంబానికి కూడా. కానీ చైతన్య సమంతల మధ్య విడాకుల వరకు వచ్చిన విషయం నాగార్జునకు కూడా తెలియకపోవడం మరి అత్యంత షాకింగ్ కలిగించే విషయం. మరి ఇప్పుడు జోసెఫ్ ప్రభు మరణంతో నాగార్జున సమంత ఇంటికి వెళ్లి ఆయనకు నివాళి అందించి సమంతని ఓదార్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని సమంత చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణ వార్త తెలియడంతో మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చాలా మంది అయితే చెబుతూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో ఏం జరుగుతుందనేది చూడాలి.